సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. రిషికొండ మీద ఒక అద్భుతమైన బిల్డింగ్లు, ఐకానిక్ బిల్డింగ్లు మేము కట్టాము. అగ్లీగా మాట్లాడుతున్నారటండి, ఎవరో మన కూటమి వాళ్ళని కూడా అగ్లీగా మాట్లాడుతున్నారు. ఒక ఇంటర్నేషనల్గా ఎంతో బిల్డింగ్లు కట్టి ప్రజలందరూ ఆకర్షించేలాగా కట్టారంట. అవి ఎందుకు మరి, అవి యాక్చువల్గా చూడటానికి నివాసయోగ్యంగా అండి, మా జగన్మోహన్ గారు అంటూ ఉన్నావు అనమాట. నేను అక్కడ నివాసంకి వెళ్తాను అని చెప్పి అది ఆయన కానీ తెలిసిపోతుంది. కానీ వీళ్ళు ఏమంటారంటే బుకాయించడం అంటారు కదండి, అలా చేస్తున్నారు. దీన్ని ఎలా చూద్దాం అంటారు సార్? ఇప్పుడు ప్రజల కోసం నువ్వేమైనా కడితే, దాన్ని నువ్వు పూరి గుడి చేసినా ప్రజల కోసం కట్టిన దాన్ని బాగా కట్టేవని చెప్పచ్చు. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ ధనంతో, పర్యావరణ చట్టాలకి అతీతంగా వాళ్ళని తోసిరాజని నీ కోసం, నీ కుటుంబం కోసం ఒక అధునాతనమైన ఖరీదైన భవంతిని నిర్మించుకుంటే దాన్ని ఖచ్చితంగా విమర్శిస్తారా కదా. ఇప్పుడు మీ భార్యకి మీరు నువ్వు బహుమతి ఇవ్వాలనుకుంటే నీ బాబు సొమ్ము ఖర్చు పెట్టి కట్టించుకో. ఎక్కడైనా స్థలం కొనుక్కుని ఖరీదైన స్థలమైన డబ్బులు పెట్టుకుని బాప్సం పెట్టుకోండి, అసలు దుబ్బేసిన డబ్బులు పెట్టుకున్నా సరే కొనుక్కుని కట్టించుకో. ఎవరు కూడా మాట్లాడతారు గురించి అప్పుడు కూడా విమర్శిస్తాడు. నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి, ఎందుకంటే నువ్వు నేను పేదలకి పెత్తందారులకి నేను పేదవాడిని ఏడుపోక వేసింది చెప్తావు కదా. ఎంత కఠినంగా మాట్లాడితే దూరపోతమే వారం వేసినట్టు ఉంటుంది. అది సున్నితంగా విమర్శిస్తే తట్టుకోవట్లేదు. అది మీకు వాళ్ళతోటి అలా మాట్లాడకూడదు కానీ తప్పదు. ఎందుకంటే వాళ్ళకి సున్నితంగా పువ్వులతో పూజ చేసినట్టు విమర్శిస్తే వాళ్ళు లెక్కలేదు వాళ్ళకి. ఆ బిల్డింగ్లో అది ఒక 120 కోట్లు పెట్టి షోకులు అటండి. అదే ఫర్నిచర్ 500 కోట్లు అయిందంటున్నారు దానికి. 500 కోట్లు ఇచ్చి నువ్వు ఎవడ కోసం కట్టు? ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఓడిపోయి చీ ఆతలు తోసేసిన తర్వాత చెప్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రపతికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉండటానికి వాళ్ళకి అట్టమన్నారు నిన్న ఏమన్నా, అది ప్రజల సొమ్ము తీసుకుని రాష్ట్రపతులకి ప్రధానమంత్రి వాళ్ళని చంద్రమండలం నుంచి వచ్చారా చెప్పండి. నువ్వు అది కట్టినప్పుడు అనుమతులు ఉన్నాయా, బాధ్యత ఉందా నీకు? అసలు అంత డబ్బు ఇన్వెస్ట్ చేసినప్పుడు అనుమతులు లేని, పర్యావరణ అనుమతులు లేని చోట కట్టా కూల్చామంటే మరి ఎవడ బాధ్యుడు? నీ బుద్ధి ఉందా అసలు? దాన్ని సమర్థించి వాళ్ళు అలా బుర్ర ఉందా? తప్పు చేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి, నీకోసం, నీ కుటుంబం కోసం, నీ భార్య కోసం నువ్వు చేసావు తప్పు అని చెప్పడం మానేసి సిగ్గులేకుండా ఇంకానే దీన్ని విమర్శిస్తున్నారు, ఏడుతున్నారు అంటారు. ఏడో రెడ్డి రోధిస్తారు, కొడతారా, రాళ్ళిచ్చి కొడతారా? నీ బాప్సం అది ఏంటండి? అక్కడ సెక్రటేరియట్ కట్టి లేకపోతే అసెంబ్లీ హాలు నిర్మించి లేకపోతే హైకోర్టు నిర్మించి అవి కడితేనే ఏడిసారు మీరు తాత్కాలికమయ్యి అని ఆ డబ్బు పెట్టి నీకు అక్కడ అమరావతిలో ఉన్నా లేకపోతే నువ్వు ఎక్కడ అనుకున్నావు మూడు రాజ్యాలు అన్నా మొదలు ఇష్టపు ఆలోచన, నువ్వు అక్కడన్నా ఏదో ఒకటి కట్టచ్చు కదా. పనికొచ్చేది నీకోసం కట్టుకుని ఏదో ప్రజల కోసం కట్టుకున్నానంటేటి? దీనికి మళ్ళీ సమర్థింపులు ట్వీట్లు, ఈ సోషల్ మీడియా అంతా ఢిల్లీ బారిపోయి అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా వదిలేకూడదు, ఢిల్లీ నుంచి ఈడ్చుకురావాలి అలా. ఎలా రావాలా? ఈడ్చుకుని రావాలి. అక్కడ అనుమతులు లేకుండా కడతమేంటి? ఫస్ట్ నేరస్తుడు అతని మీద బెయిల్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలి. క్రిమినల్ కేసు మొత్తం డబ్బు రికవర్ చేయాలి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, రోజా దగ్గర నుంచి, ఆ అధికారులు పనిచేసిన అధికారుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి మొత్తం 500 కోట్లు రికవర్ చేసి దాన్ని జాతికి అంకితం చేయాలి, ప్రజలకు ఇవ్వాలి. ఆ భవంతులు అలా కోర్టులు గట్ట బతిమాలుకుని ఎంజీటీని బాబు ఇంత డబ్బు పాడు చేయకూడదు ప్రజాధనం అని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు రికవర్ చేయడమే కాకుండా ఆ భవంతిని జాతికి అంకితం చేయాలి. నాకు శ్రీనివాస్ గారు నా డౌట్ ఏంటంటే అంత కన్స్ట్రక్షన్ అవుతుంది, శానిటరీ వర్కర్ తర్వాత ఎవరు కూడా ఫోటో తీయలేదండి, ఫోటో కానీ ఎవరైనా రానిచ్చారంటే కోర్టు కమిషనర్నే రానివ్వలేదు వాళ్ళు. అంటే కన్స్ట్రక్షన్ సుప్రీంకోర్టు ఎన్జీటీ కూడా కొంత కమిషన్ వేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కూడా రానివ్వలేదు వాళ్ళు. ఆ చుట్టుపక్కల చిన్న చిన్న కోట్లు పెట్టి బతికిపోరు ఆ రోడ్డు మీద, వాళ్ళు కూడా ఎత్తిచ్చేసి వాళ్ళు కడుపు కొట్టేశారు. ఇవన్నీ పాపాలండి, ఈ పాపాలన్నీ తగిలేసి మీద ఒక పాపమా రెండు పాపమా? 5 సంవత్సరాలు ప్రతిరోజు తప్పు చేసిండి.
ఇది బ్లండర్ మిస్టేక్ ఇది. ఋషికొండ మీద పరిమితులకు లోబడి అనుమతులు తీసుకుని హరిత రిసార్ట్స్ ఉంటాయి ఏపీ టూరిజం వాళ్ళ. ఆ కొండకే ముక్కు పడక పెట్టుకున్నట్టు నడడానికి వడ్డాణం పెట్టినట్టు ఉంటుంది దానికి మంచి వ్యూ తోటి. ఎవరు రోగం వచ్చిందని అటు పోలగొట్టు నువ్వు. అవి కూడా అధునాతనంగా నిర్మించిన ఇటీవల కాలంలో నిర్మించినయే, అయ్యే పాడుపడిపోలేదు. అసలు హరిత రిసార్ట్స్ టూరిజం ఉండే టూరిజం డిపార్ట్మెంట్లో ఈ రోజా గారు మినిస్టర్ అయింది. అవన్నీ అవన్నీ సక్రమంగా నడిపించడం అనేసి ఇప్పుడు కడపలో హరిత రిసార్ట్స్ ఉన్నాయి టూరిజం వల్ల. మేము రెండేళ్ల క్రితం తిరుపతిలో వస్తా వస్తా అక్కడ ఆగాం. అక్కడ ఆగి అక్కడ మహానంది ఇలాంటివన్నీ చూద్దాం అక్కడికి వెళ్దామని, అహోబిల ఇలాంటి దగ్గరికి ఒకటి వెళ్దామని. ఆ తలుపులు తీయగానే గబ్బిలలు వచ్చినాయండి అందులోంచి పలపలపలపంటే వచ్చేసి నాలుగైదుండి. ఇప్పుడు సినిమాల్లో గట్రా చూస్తాం కదా గోళ వెళ్ళినప్పుడు దయ్యాల కొంపలో తలుపులు తీయగానే గబ్బిలలు మీదకి వచ్చేస్తాయి కదా అలాగ వచ్చేసినాయి. ఇంకో రూమ్లో అయితే బాత్రూంలో గేజర్ గేజర్ అంతా కూడా షాక్ కొట్టేసింది. చచ్చిపోయేవాడు మా ఊడు ఒకడం లక్కీగా బతికండి. ఏడ్రా బాబుని అడుగుతాడు ఎరుమొగలు ఏం చూస్తున్నారు అక్కడ. మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మమ్మల్ని ఎగాదేగా చూశారు. అసలు సమాధానం చెప్పేవాడు లేడు అక్కడ. ఫుడ్ లేదు, కాఫీ ఇచ్చేవాడు లేడు, మంచినీళ్ళు పెట్టేవాడు లేడు. ఇంత దరిద్రంగా మెయింటెనెన్స్. సిగ్ లేకుండా వీళ్ళు డ్యాన్సులు వేసుకుంటారు, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటారు, వీళ్ళు పదాలు నిర్వర్తించారు. వీళ్ళు వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేకుండా వీళ్ళకి మాట్లాడే హక్కు ఉందా వీళ్ళకి? అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వీళ్ళు మెయింటైన్ చేశారు. ఎంత పకడ్బందీగా చక్కగా చేశారండి. అప్పుడు కూడా ఫుడ్ బాగోలేకపోతే మేము విమర్శించేవాళ్ళు. వాళ్ళకి భయం ఉండేది, ఎవడన్నా కంప్లైంట్ ఇస్తాడేమో, వీళ్ళు చర్యలు తీసుకుంటారేమో అని. వీళ్ళకి భయం బరిదీగం పిల్లలకి. వీళ్ళు దొంగల ముఠ అండి వీళ్ళు, బందిపూడి దొంగల ముఠ. అలీబాబు 40 దొంగలు లాగిండి. అలీబాబు 40 దొంగలు కూడా మంచివాళ్ళు వీళ్ళలా కాదు. ఒక ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి ఉన్నాడంట, వాళ్ళ వైఫే శ్రీప్రియా రెడ్డి అంట, ఆవిడేమో ఫర్నిచర్ కాంట్రాక్ట్ అంట 120 కోట్లు. అదే అందులో 30 కోట్లు 40 కోట్లు దొబ్బేసి ఉంటుంది. అందరు అలాగే వేసేసుకున్నారండి. మీకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ దారుణం ఏంటంటే ఆ బాత్రూమ్లు వీళ్ళు ఉండటానికే కట్టుకున్నాడనుకో, అక్కడ బాబు సొమ్ము పెట్టి కట్టుకుని నువ్వు ఎంతనే పెట్టి కట్టుకుని కొన్ని సొంత ఎవడ కాదన్నాడు. లోటస్ పాండ్ ఎవరన్నా వద్దన్నాడా? బెంగళూరులో ప్యాలెస్ 56 గదులు ఉన్నాయి. నువ్వు ప్రజా జీవితంలో దొబ్బేసిన డబ్బుతో కట్టుకున్నావు అని చెప్పి విమర్శించారు తప్ప నువ్వు ఎందుకు కట్టుకున్నావు అని ఎవడ అడగలేదు. ఇక్కడ అడుగుతారే, నువ్వే సమాధానం చెప్పాలా? ఎలక్షన్లు అంటే ఈవీఎంల మీద తోసేస్తున్నావు ఇప్పుడు సిగ్గు లేకుండా. ఇప్పుడు దీని మీద ఎవరి మీద తోసేస్తావు నువ్వు? నువ్వేం చెప్పు? రోజా గారు రాజధాని నా క్యాంప్ ఆఫీస్ అక్కడ ఉంటుంది. రోజా గారు ఏం చెప్పింది? 3-man కమిటీ వేసి నీకు అప్ చెప్పేస్తా అన్నారు. నీకు సిగ్గు లేదా? నీకు పేదల పెత్తందారులు అని చెప్పేసి. అవునండి. అసలు ఏం తిడతాయి అతనికి? తిట్లు డిక్షనరీలో తెలుగు భాషలో తిట్లు అతను తిట్టడానికి. అంత దారుణంగా ఆవరించారు. అందుకనే చెప్పు తీసుకొట్టి బయటకు పోషిస్తారు. ఇక మళ్ళీ దరిదాపులో రాడు నీకు. అతను జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపించడం సిగ్గు లేదు కాబట్టి అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతాడు. ఈ వాళ్ళు ముందు అసెంబ్లీకి రమ్మనని చూద్దారు. అసెంబ్లీకి వచ్చి నువ్వు ఓత్తు తీసుకుని నువ్వు అసెంబ్లీలో పాల్గొని ప్రజల తరఫున మాట్లాడు. నువ్వు చేసిన దుర్మార్గాల గురించి మాట్లాడు, అవి కరెక్ట్ అని సమర్థించుకో. డాక్టర్ సుధాకర్ ఉన్నాడు, ఇతను పెడరెక్కలో వెళ్ళి విడిచిపెట్టి రోడ్డు మీద నిలబడతాం కరెక్టు, నేను స్ట్రిక్ట్గా ఉన్నానని చెప్పు. నంద సుబ్బయ్య చంపేయటం కరెక్టే. డోర్ డెలివరీ ఒకటి, డోర్ డెలివరీ ఒక డోర్ చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారా? అండ్ నీ పక్కన గుచ్చుకుంటాం అని దాన్ని సమర్థించుకో చూద్దాం. ఓదార్పు యాత్ర చేయి. తోట చంద్రని చంపేశారు రోడ్డు మీద. ఆ చంపేసిన వాళ్ళు ఇంటికి నువ్వు ఓదార్పు యాత్ర చేయి. వాళ్ళ మీద కేసులు పెడతారు, ఇప్పుడు లోపల వేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అమరావతి రైతుల దగ్గరికి వచ్చి చెప్పు, నేను చేయటం కరెక్టే, 3 రాజధానులు చేయటం కరెక్టే. నువ్వు సమర్థించుకుంటూ ఇప్పుడు చేయి పాదయాత్ర చూద్దాం. అంతేగాని దాక్కుని ఈవీఎంల మీద తోసేసి ప్రజల సొమ్ముతో ఏమో బిల్డింగ్లు కట్టుకుని లూటీ చేసేసి జేబులు కొట్టి వాడు నయ్యం కదా నీకన్నానే. అంతే కదా, జేబు దొంగలు ఉంటారండి వాళ్ళు కడుపుకు ఆకలి కోసం చేస్తాడు. నువ్వేంటి నీ కడుపు నిన్ను 10 తరాలు సరిపడక సంపాదించి నీ బాబు నువ్వు దోసిపెట్టి దోసేసుకున్నారు రాష్ట్రాన్ని. వీళ్ళ బారిన పడింది. ఏ జనంలోనూ వీళ్ళు పాపం చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు వీళ్ళ బారిన పడ్డారు. ఈ పంది మాసాలు అమ్ముకుని వరళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళ చేతిలో గెలిపింది. జనాలు కూడా అమ్మేటి మొదలెట్టారండి. వీళ్ళ మామూలు కోపలకూడదండి. అసలు ఇతను ఉనికిని, ఇతను రావాలి కావాలి, ఇతను మళ్ళీ వస్తాడు అన్నవాడు అందరినీ కూడా సమాజానికి దూరంగా పెట్టాలి. ప్రమాదం.
ఇప్పుడు మీకు కరోనా వచ్చింది అనుకో, ఏం చేసేవారు? ఓరు బాబు కవర్ వచ్చిందని గదిలో పడేసేవారా? అంతే వెళ్ళను, కరోనా అలాంటి వాళ్ళు ప్రపంచ గజగజ వణికేసింది కదా. అలాంటి అలాంటి మైండ్ సెట్ వెళ్ళదు, అది రోగం వైరస్ క్రిమి అలాంటిదే ఈ భావజాలం కూడా. ఈ మనిషి రూపంలో ఉన్నారన్నమాట అండి, అలాంటి భావజాలమే వీళ్ళు చెప్తా ఉంటారు. అవే ఇంకా 40% ఉంది, మళ్ళీ వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా రాణిస్తారు, తొక్కిన ఆరలాగేస్తారు. నువ్వు బుర్రలేనాడు కాబట్టి నీకు వచ్చిన అవకాశం నిలబెట్టుకోలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నాడు అక్కడ, భుజం మీద కేజీఎఫ్ లా చుట్టేసుకుని తిరిగినట్టు ఉంటాడు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్, దీని వాళ్ళు దరిదాపులు రాణిస్తారా? నీ ప్రతిపక్షవాదం ఉందా? ప్రతిపక్షవాదం లేకుండా ఓడించారంటే నీ గతి ఏంటి? నీ బతికేమైపోయింది? నీకు రోజుకో కేసు పెట్టి లోపల వేస్తే 2 జన్మలు సరిపడక శిక్ష పడుతుంది. మొత్తం నీ దగ్గర నుంచి ఒంటి మీద గుడ్లు తప్ప మొత్తం లాగేసుకుంటారు. ఎన్నటికి సిద్ధంగా ఉండు, నిన్ను కాపాడడానికి నీ మేలు కోరి కూడా ఎవడ కూడా పైనుంచి రాడు. నీ కర్మ గాలింది కాబట్టి పైన వెళ్తాడు అవసరం వచ్చింది వాళ్ళకింది. నిన్ను కాపాడి కూడా నీకు దిక్కు లేక నువ్వు రోడ్లు కూడా పరిగెట్టి రోజు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈ ప్రపంచమే కదిలింది. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం, భూమి కోసం పోరాటం జరిగింది, భక్తి కోసం పోరాటం జరిగింది, విముక్తి కోసం పోరాటం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం జరిగింది. నిన్ను జైల్లో వేస్తే పండగ చేసుకుంటారు, నీకు అదే శాశ్వత స్థానం అని చెప్పుకుంటారు. అక్కడ నీ గ్యాంగ్ అందరూ లోపల పోయి అష్టాజమ్మ ఆడుకుని అన్ని పట్టుకెళ్ళండి, అష్టాజమ్మ షెట్లు ఇలాంటివి ఆడుకుని మిగతా టైంలో పేపర్ కవర్లో కొవ్వొత్తులు చేసుకుంటూ కూర్చోండి. అంటే జైల్లోకి అష్టాజమ్మలు ఎలా చేస్తారండి? గ్యాంగ్ అంతా వచ్చేసినారు ఏం చేస్తారు? చింతపిక్కలు అవి పెట్టుకు ఆడుకుంటారు, గవలై పెట్టుకెళ్ళిన మా పట్టుక. నాకు ఐడియా లేదు, ఎలక్షన్ ఇప్పిద్దారు ఏముంది అందులో? మీకు అమ్మ రాంబాబు ఏమో రికార్డింగ్ డ్యాన్స్ అవి చేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేస్తారు రోజా గారు వాళ్ళని. మేము నీ పిచ్చి శాస్త్రం చేస్తే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. అప్పుడప్పుడు వాళ్ళకి చెబులు తుప్పడుకుంటూ బూతులు మాట్లాడితే వాళ్ళకి శ్రవణానందకరంగా ఉంటుంది. బయట మన స్మెల్ వచ్చింది కదా, ఆ స్మెల్ భరించండి. జోగి రమేష్ వెళ్ళటండి, జోగి రమేష్ అండి. వీళ్ళందరికీ రోడ్డు మీద వచ్చి మాట్లాడితే తొన్నులు తింటారండి వీళ్ళు. వీళ్ళు మొన్న ఎలక్షన్లోనే తొన్నులు తినాలి, లక్కీగా తప్పించుకున్నారు అండి. ప్రజలకు చేసిన ద్రోహం, మామూలు ద్రోహం అండి వీళ్ళు. నమ్మి అప్పచెప్తే రాష్ట్రాన్ని అధపాతాళం చూస్తారు, అంధకారంలో నెట్టేశారు, అప్పులు చేసేసారు, అప్పులు ఊపులో కూర్చేశారు. వీళ్ళకి అలా క్షమాభిక్ష లేకుండా చేయాలి వాళ్ళకి. వీళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకూడదు కూడా నన్ను అడిగితే. వీళ్ళందరినీ ఏం చేయాలంటే అండమాన్ అంటారు, సెల్యులర్ చేయాలి. అండమాన్లో ఉండేది ఇది వరకు అలాగా ఒక మారిటైమ్ ఏజెన్సీలు ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా. చుట్టూరు కొండలు ఉండాలి, ఆ కొండల నిండా క్రూరం రోగాలు, పావులు, కొండశాలలో ఉన్న అమెజాన్ నుంచి తెచ్చిపెట్టాలి అక్కడ. వీళ్ళకి కూడా వెళ్తానికి హెలికాప్టర్ మీద తీసుకెళ్ళి వదిలేయాలి అక్కడ, మళ్ళీ హెలికాప్టర్ నుంచి తీసుకెళ్ళాలి. వీళ్ళందరికీ జడ్జి నాన్న హెలికాప్టర్లో కూర్చోబెట్టి వీళ్ళతో విచారణ చేయించాలి. ప్రతి వారానికి 15 రోజులకి విచారణ కాకుండా 6-7 నెలలకు ఒకసారి విచారణ పెట్టాలి. పైనుంచి స్వీట్ పొటాటో అంటారు దుంపలో, కరపండ్ల దుంపలో, ఇక చిలకడ దుంపలో వాడేయాలి, పైనుంచి అవి కాల్చుదారు అంటారు అని చెప్పేసి అంత కఠినమైనగా వ్యవహరించాలి వాళ్ళతోటి. మామూలు జైల్లో పెడితే పరివర్తన రాదు, ఆ జైల్లో బూట్లు నాకి బ్యాచ్ ఉంటారు, నేను వదిలేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు, శనివారం ఆదివారాలు వదిలేసి ఉంటారు అండి. ఏమైనా డబ్బులు పడితే పైసమే పరమాత్మ, డబ్బు లోకం దాసోహం. ఇటు డబ్బుతో దేనైనా మేనేజ్ చేయగలను అనుకున్నాడు కదా, కుదరదు అని చెప్పారు జనం. దాన్ని ఇన్స్పిరేషన్ గా సుమోటోగా తీసుకోవాలి న్యాయమూర్తులు కూడా. వీళ్ళకి అత్యంత కఠినమైన శిక్షలు వేయాలి, బెయిల్ పెట్టుకుంటానికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. లాయర్లు ఎవడైనా పనిచేస్తే తరపున వాళ్ళు వెళ్ళేయాలి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు రేపు చేసిన వాళ్ళ కంటే లాయర్లు అందరూ ఇచ్చేసుకుంటారు, బాయ్కట్ చేస్తారండి, బాయ్కట్ చేస్తారు, మాట్లాడకూడదని. అలా చేయాలి వీళ్ళకి, అంత నేరస్తులు వీళ్ళు. ప్రజాస్వామ్యాన్ని రేపు చేశారండి వీళ్ళు కదా. రాజ్యాంగాన్ని చట్టాన్ని ఎలాగ ఉల్లంఘించారు వీళ్ళు, బ్రతికించారు వీళ్ళు. బంతిపోడు దొంగలకు కూడా రాజ్యాంగం ఉంటుంది వాళ్ళకి, అమావాస్య నాడు వెళ్ళాలి దొంగతనానికి, ఒంటికి నూనె రాసుకోవాలి, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి వాళ్ళకి. అవి ఏమి లేవు వీళ్ళకి. డే లైట్ రాబడి చేసి పట్టపగలు దోపిడీ చేశారు వీళ్ళు, అక్రమ హత్యలు చేశారు, మానభంగాలు చేయించారు, దుర్మార్గం చేశారు, రాజ్యాంగాన్ని రేప్ చేశారు వీళ్ళు. కబ్జాలు, కబ్జాలు, ఇసుక, వీళ్ళు ఎవరికి క్షమాపేక్ష ఉండకూడదండి, రాజకీయ జీవితం ఉండకూడదు వీళ్ళు ఎవరికైనా. అసలు వీళ్ళు బయట ఉండకూడదు, జీవితకాలం ఖైదులో ఉండాలి వీళ్ళు. అది పరిస్థితి. ఇదండి శ్రీవాంశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.